నా పేరు పుచ్చకేల రత్నరాజు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. లోధన్ హైస్కూల్ గ్రౌండ్స్లో చెట్లు జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పేసి చెట్లు నరికేశారు. 100 ఏళ్ళ నుంచి ఉన్న చెట్లు నరికేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి పని చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఇక్కడ హెలిప్యాడ్ అరేంజ్ చేశారు. దాని గురించి అని ఏదైనా రోడ్డు మీద వైర్లు అడ్డొచ్చి లేకపోతే ఏమైనా అడ్డొచ్చి చేస్తే అనుకోవచ్చు. ఎవరికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ చెట్లని, 100 ఏళ్ళు ఉన్న చెట్లని నరికివేయడం చాలా బాధాకరం విషయం. హైకోర్టు కూడా దీన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు నరికిన చోట చెట్లు పాతమని చెప్పింది, చెట్లు నాటమని చెప్పింది. అయినా సరే ఇలా ప్రభుత్వం లేకపోతే అధికారుల అత్యుత్సాహమో లేదంటే ప్రభుత్వ ప్రోద్బలమో తెలియదు, ఈ చెట్లు నరికివేయడం పర్యావరణ ప్రేమికులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. నమస్తే అండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. ఇప్పుడు మా వయసు 60 సంవత్సరాలు అండి. ఆదివారం వచ్చినా ఏదన్నా పనులు లేకపోయినా ఈ చెట్ల కింద వచ్చి ఒక అమ్మ బిడ్డను ఎంత జాగ్రత్త తీసుకుంటో దగ్గరికి అంత ఆప్యాయంగా ప్రేమగా వచ్చి ఈ చెట్టుని మేము ఉండటం జరుగుతుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ చెట్టు మీద కక్ష ఏంటో తెలియదు. మరి కక్ష కాకపోతే 150-200 సంవత్సరాలు ఉన్న చెట్ని ఆ రకంగా కొట్టిస్తాం ఎంత బాధాకరం అంటే ప్రతి గడప గడప కూడా చాలా బాధపడుతున్నాం అండి. ఎందుకంటే ఇది చాలా దోన విషయం. ఇంటింటికి మొక్కేయండి, అభివృద్ధి చేయండి, ఇలా పథకాలన్నీ ఇవ్వండి ఇవ్వన్నారు. ఇది కాదండి, మెయిన్ ఒకసారి ఆ చెట్టు కాకుండా అలా చూస్తే కన్నీళ్ళు పట్టి ప్రతి ఒళ్ళు వస్తాయండి. అందుచేత మీ మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ వేసుకోవాలి. కానీ ఈ రకంగా గ్రౌండ్ ఇలా సర్వనాశనం చేయటం చాలా బాధాకరంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో లోధరన హై స్కూల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందన్న కారణంగా 200 ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్లు అడ్డున్నాయని చెట్లు నరికేస్తం జరిగింది. ఈ చెట్లు అడ్డున్నదని ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటనలో ఉంటే పరదాలు వేసేసుకుని చెట్లు గోళ్ళలో షాపులు కట్టింగ్ చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా ఆయన పర్యటన ఉందన్నప్పుడు ఆయన ప్రజల్లో 151 సీట్లతో అత్యంత మెజార్టీతో గెలిచిన ఆయన ఈ రోజున ఇటువంటి పనులు చేస్తామనేది చాలా బాధాకరం. 200 ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ చెట్లు, క్రీడాకారులు ఎంతోమందికి చల్లదనాన్ని ఇచ్చే చెట్లు ఈ రోజు లేవంటే రేపొద్దున్నాళ్ళలో చెట్లు నాటినా కూడా ఇంత చల్లదనాన్ని అలా ఏ విధంగా తేలేరు. ఈ రోజున అధికారులు ఏదైతే ఈ చెట్లు నరికేస్తానికి ప్రపోజల్ ఇచ్చారో అదే అధికారులు ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల అధికారుల మీద ఎంతో భారం అవుతుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వాళ్ళు సై అనడం వల్ల అధికారులందరూ కూడా ఆలోచించి ఇటువంటి ప్రకృతి ఇచ్చే చెట్లుని నాటడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ చెట్లు నరుగుతుందో ఇంట్రెస్ట్ చూపించకూడదు. ఈ రోజు మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఇచ్చేదే చెట్టు. అటువంటిది మనిషిని బతికించే చెట్టునే మనం నరికేసుకుంటున్నామంటే మనం ఎంతటి కింద స్థాయికి దిగజారిపోయామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నా పేరు మిసాల్ జీరజ్ అండి. పీవరామాల రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు భీమవరం లోధరన హై స్కూల్ గ్రౌండ్లో నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ భీమవరం లోధరన హై స్కూల్ ఉన్నటువంటి చెట్లకి సుమారుగా 200 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి చెట్లను ఈరోజు 28వ తారీఖున సీఎం గారు వస్తారని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఆ చెట్లన్నింటినీ కొట్టేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే సీఎం గారు రావటం ఈ గ్రౌండ్కి మొట్టమొదటిసారి కాదు. ఆయనకంటే ముందు ప్రధానమంత్రి గారు, వాజ్పేయి గారు, సోనియా గాంధీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఇక్కడ ల్యాండ్ అవడం జరిగింది. మరి అప్పుడు అడురాని చెట్లు ఈ రోజు ఎందుకు అడ్డం వచ్చాయో మాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే మీటింగ్ ఇక్కడ కూడా కాదు, బైపాస్ రోడ్డు అదేంతనా మన మెంటివర తోటలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ ఇక్కడ కూడా కాదు. అయితే ఆయనకు అంత అవసరం అనుకుంటే బీవరాజ్ ఖాళీలో దిగొచ్చు, డిఎన్ఆర్ ఖాళీలో దిగొచ్చు. మరి ఎందుకు ఇక్కడ దిగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అయితే దీన్ని వ్యతిరేకించాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది గవర్నమెంట్కి సంబంధించిన సైట్ కాదండి, ఇది ఏఎల్సీకి సంబంధించిన సైట్ ఇది. మరి ఏఎల్సీకి సంబంధించి వాళ్ళు బాడీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి దీని గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే
సండే వచ్చిందంటే వందల మంది పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకొని ఈ చెట్ల కింద సేద తీరడం జరుగుతుంది. మరి ఇలాంటి చెట్లను నరికివేయడం చాలా బాధాకరం. ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పింది ఏంటంటే 50 సంవత్సరాల క్రితం నుంచి చరిత్ర ఉన్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ పరిరక్షించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వాక్యాలను కూడా పక్కన పెట్టి వీళ్ళ ఇష్టానుసారంగా ఇలా చేయటం తప్పని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం అండి, నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజేష్ కుమార్. అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే, భీమవరంలో మన గత 100 సంవత్సరాల నుంచి భీమవరం క్రీడాకారులకు ఎంతోమంది క్రీడా నైపుణ్యం గల క్రీడాకారులని అభివృద్ధి చేసినటువంటి లోదర్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి 2 చెట్లను కొట్టివేయటం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారులు ఎందుకు ఈ విధంగా చెట్లను నరికించారో కానీ మాకు అర్థం కావటం లేదు. కానీ సీఎం పర్యటన కోసమని హెలిప్యాడ్ కోసం ఆటంకంగా ఉందన్న నెపంతో 100 సంవత్సరాలు పైబడిన చెట్లను కొట్టించడం చాలా దారుణం. ఈరోజు పిల్లలకి ఆడుకుంటానికి ఆట స్థలాలు లేవండి. భీమవరంలో 2 ఆట స్థలాలు మిగిలిన లోదర్నాయ్ స్కూల్ అండ్ డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ కింద మారింది. ఇటు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతికి సంబంధించిన పిల్లల్ని ఆటలాడుకుంటే అనుమతి లేదు. అది ఏదో పెయిడ్ గ్రౌండ్ కింద మారిపోయింది. అది ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నైపుణ్యం కలిగిన ఆటలను తీర్చిదిద్దేటువంటి మైదానం కింద మారిపోయింది. మిగిలింది మన లోదర్ హై స్కూల్ గ్రౌండ్. ఈ లోదర్ హై స్కూల్ గ్రౌండ్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా సెలవు రోజు వచ్చినప్పుడు ఆటలాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. ఇటువంటి ఆటలాడుకుని పిల్లలు అలసిపోయినప్పుడు ఈ చెట్ల కింద సేదతీరి వారి యొక్క ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాలు పైబడినటువంటి చెట్లను కొట్టివేయటం అధికారులకి ఎంతవరకు న్యాయంగా ఉందో ఆలోచించుకోవాలి. ఇది ఇలా చెట్లు కొట్టివేయటం వల్ల భావితరాలకి మీరు ఇచ్చే సందేశాలు ఏంటి? చెట్లను పెంచమని సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కాక మొన్న ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయినప్పుడు 50 సంవత్సరాలు పైబడిన చెట్లన్నింటిని పరిరక్షించాల్సిన బాధ్యత సామాన్యమైన పౌరులకు కూడా ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. దాన్ని జీవో కింద అమలు చేయడం జరిగింది. అది గత 2 వారాల క్రితం జరిగిన విషయమే. కానీ ఇలాంటి జీవులను కూడా పట్టించుకోకుండా చెట్లను పరిరక్షించాలన్న కనీస బాధ్యతను విస్మరించి ఈ లోదర్న హై స్కూల్ గ్రౌండ్లో ఉన్న చెట్లు నరికివేయటం మాకు మా హృదయాలను గాయపరిచింది. మేమందరం చాలా బాధపడుతున్నాం. ఒక తల్లిలా సాకినటువంటి ఈ చెట్లను కోల్పోవటం మాకు చాలా బాధాకరంగా ఉండి మాకు మా బాధను విన్నవించుకుంటున్నాం. కాబట్టి అధికారులు ఎప్పటికైనా మా యొక్క బాధలను గ్రహించి మిగతా చెట్లనైనా కొట్టకుండా పరిరక్షించే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా సవనీయంగా మనవి చేసుకుంటూ నా యొక్క వేదనను ముగిస్తున్నాను.